రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఇదే సిద్ధాంతం టీడీపీ చాలా కాలంగా పాటిస్తోంది లెఫ్ట్ రైట్ వింగ్ పార్టీలతో కలిసి గతంలో స్నేహగీతాలు పాడిన తెలుగుదేశం ఆ తర్వాత విభేదించి వాటిని పక్కన పెట్టింది రాష్ట్ర విభజన అనంతరం బీజేపీ జనసేనతో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సైకిల్ పార్టీ ఆ తర్వాత ఆ పార్టీలను బ్యాక్ సైట్ నుంచి దించేసింది 2019లో సింగిల్ గానే సవారీ చేయబోయి బొక్కబోర్లా పడింది ఫలితంగా మళ్ళీ మిత్రుల అవసరం తమ్ముళ్లకు కనిపిస్తోంది చంద్రబాబు చిత్తూరు టూర్లో చేసిన కామెంట్లు క్యాడర్ కోరస్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి కుప్పంలో గురువారం నాడు రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని ఓ తెలుగు తమ్ముడు కోరాడు దీనిపై స్పందించిన చంద్రబాబు లవ్ ఎప్పుడు రెండు వైపులా ఉండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేనతో చేతులు కలిపేందుకు సిద్ధమంటూ టీడీపీ చిన్న స్థాయి కార్యకర్త మొదలు రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు వ్యాఖ్యలు చేస్తున్నారు ఆల్రెడీ జనసేనతో పెళ్లైపోయింది కొత్తగా ప్రేమేంటి ఉన్న బంధం బలపడాలన్నదే తమ ఉద్దేశ్యమని కొందరు టీడీపీ నేతలు కుండబద్దలు కొట్టేశారు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్తున్నారు క్యాడర్ నుంచి లీడర్స్ వరకు జనసేనతో కొత్త బంధాలపై టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు అధినేత కూడా వారి మనస్సును అర్థం చేసుకున్నారో ఏమో వాళ్ల ఆలోచనలను ఎండాస్ చేస్తూ కొత్త బంధాలపై సంకేతాలు పంపుతున్నారు ప్రేమ రెండు వైపులా ఉండాలంటూ జనసేనకు స్నేహహస్తం అందిస్తున్నారు చంద్రబాబు పొత్తులు పెట్టుకోవడం వల్ల గెలిచిన సందర్భాలున్నాయి పొత్తు పెట్టుకుని ఓడిన అనుభవాలున్నాయంటూనే అవసరాన్ని బట్టి పొలిటికల్ అలయన్స్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు గత కొంతకాలంగా తమకు టీడీపీకి మధ్య రహస్య బంధం ఉందని జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబే స్పష్టత ఇచ్చారని జనసేన నాయకులు చెప్తున్నారు టీడీపీతో తమకు ఎలాంటి స్నేహం లేదని సొంతంగా అధికారంలోకి రావాలనేదే పవన్ లక్ష్యమంటున్నారు ఇప్పటికే 4-5 సార్లు కలిసి కాపురం చేసి విడిపోయిన బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు వ్యాఖ్యలను లైక్ చేసుకుంటున్నారు సొంత మామ నుంచి నిన్న మొన్నటిదాకా తమను ప్రేమించిన చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు కావాలనుకుంటే ఎవరితోనైనా లవ్ చేస్తాడు ఆ తర్వాత ఆయన ఏంటో చూపిస్తాడని అన్నారు మామ దగ్గర నుంచి బీజేపీ వరకు అందరినీ చంద్రబాబు లవ్ చేశారని అన్నారు చంద్రబాబు అన్ని పార్టీలతో చక్రం తిప్పుతాడు తర్వాత తన నైజాన్ని చూపిస్తాడని అన్నారు తన రాజకీయ అవసరాల కోసం లెఫ్ట్ రైట్ తేడా లేకుండా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగానే విమర్శలు గుప్పించారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు లేదు అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు ఏపీలో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగానే సమయం ఉంది అయినా పార్టీలు అప్పుడే ఎలక్షన్ మూడ్లోకి తీసుకెళ్తున్నాయి టీడీపీ ఇప్పటికే నియోజకవర్గాల వారి రివ్యూలు మొదలుపెట్టింది పొత్తులపైన చర్చ జనాల్లో తీసుకొచ్చింది అటు జనసేన త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామంటోంది బీజేపీ జనాగ్రహ సభలో బెజవాడలో శంఖారావం పూరించింది అధికార పార్టీ వైసీపీ కూడా పార్టీ పరంగా జనాల్లోకి వస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు ఇవన్నీ చూస్తుంటే కోయిల ముందే కూసిందన్నట్టుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.